ఇదేంటి ముందు ఏదో చూపిస్తున్నాడు యాంకర్ అనుకుంటున్నారు కదా, ఇది చూడటానికి శుభలేఖ లాగా మీకు అనిపించి ఉంటుంది అనుకుంటున్నా, నిజంగానే శుభలేఖ ఇది. అయితే శుభలేఖ గురించి ఏంటి చెప్పడానికి, శుభలేఖ చూపించి చెప్పేది ఏంటి అనుకోవచ్చు. ఈ శుభలేఖలే పంచి మరి తన ఆఫీస్లో కలీగ్స్ అందరికీ పంచి ఇంటికి వచ్చి మరి ఫోన్ మాట్లాడుతూ ఉంటేనే మరి గజ్వేల్ పట్టణంలో ఫిబ్రవరి 18వ తారీఖున దివ్య అనే బ్యాంక్ ఉద్యోగి హత్యకు గురైంది. ఆ సంఘటన అంతా తెలంగాణ అంతా కూడా ఒక్కసారి ఉలిక్కి పడ్డట్టు అయింది. పెళ్ళి 10 రోజుల్లో పెట్టుకుని అంటే ఎన్నో జీవితాలు, ఎంతో జీవితం, ఎంతో మరి గ్రామీణ వికాస బ్యాంకులో ఉద్యోగి, మరి అదే బ్యాంకులో అదే సేమ్ బ్యాంకులో పనిచేస్తున్న అతను సందీప్ అనే అతనితో వివాహం మరి ఇదైంది దివ్యకి. కానీ మరి కారణాలు ఏమైనాయో ఏమో తెలియకుండానే అది ఇదే అయినట్టుగా అనిపించింది నాకు. ఈ దివ్య తాలూకు అసలు ఏం జరిగి ఉండొచ్చు, ఏంటి ఈ సంఘటన, 10 రోజుల్లో పెళ్ళవుతున్న అమ్మాయి ఎందుకు హత్యకి గురైంది దారుణంగా, ఆ హత్య చేసిన అతనికి మరి దివ్యకి ఏమిటి అసలు, అంతకుముందు ఏదైనా ఇద్దరి మధ్య ఏమైనా లవ్ లాంటిది ఏమైనా ఉందా, ఎక్కడన్నా ఏదైనా తేడా కొట్టిందా ఏంటి అసలు. ఎందుకంటే దివ్య సంఘటన జరిగిన తర్వాత నిందితుడిని పట్టుకున్న తర్వాత మీడియాలో నేను చూసిన దాని ప్రకారం మరి దివ్య అతను అంతకుముందు లవ్ చేసుకున్నారని, తర్వాత మరి కొంతకాలం కలిసి ఉన్నారని, మరి అబ్బాయి వైపు నుంచి బాగానే సపోర్ట్ ఇచ్చారని, దివ్యకి ఉద్యోగం వచ్చిన తర్వాత తనని దూరం పెట్టిందని చెప్పి అన్నట్టుగా మరి అది మీడియాలో అనిపించింది. అసలు ఏం జరిగింది, ఏం జరిగి ఉండొచ్చు అనే ఒక ఆసక్తితో నేను మరి దివ్య వాళ్ళ నాన్నగారిని కాంటాక్ట్ చేసి అసలు ఏం జరుగుతుంది, ఎందుకంటే ఒక ఆడపిల్ల 24 ఏళ్ళు పెంచుకున్నారు, 24 ఏట పెళ్లి చేసుకోబోతుంది, ఎన్నో కలలు కానీ ఉంటుంది, ఎంతో జీవితం మంచిగా హాయి కష్టపడింది, చదువులోనూ అన్నిటిలోనూ బాగా ఎక్కడైనా కూడా మంచి ఫస్ట్ మార్కులు తెచ్చుకుని మరి బ్యాంకు ఉద్యోగి అయ్యి మరొక బ్యాంకు ఉద్యోగిని, ఇద్దరు గవర్నమెంట్ జాబులు, ఎంత ఇదిగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఒక అమ్మాయి పెళ్లి కాబోయేటప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆశలు, ఆకాంక్షలు, కోరికలు ఎన్నో ఉంటాయి. ఈ పాటికి పెళ్ళి అయిపోయి హాయిగా కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉండాల్సిన దివ్య ఇప్పుడు మరి మన మధ్య లేదు, దారుణంగా హత్యకు గురైంది. మరి అసలు ఏం జరుగుంటుంది, ఈ సంఘటన ఏంటి అనేది మొత్తం దివ్య వాళ్ళ నాన్నగారితో ఉన్నాం మనం. ఆయన పేరు లక్ష్మీరాజ్యం గారు, మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ముందుగా మా సంతాపం మీ కుటుంబానికి, దివ్య సంఘటన మాకు తెలిసింది, ముందుగా సంతాపం తెలియజేస్తున్నాం. అసలు ఏం జరిగింది సార్? అసలు సార్ మేము ఇక్కడ ఎల్లరెడ్డిపేటలో 8వ తరగతి చదివింది మా బిడ్డ, 9, 10 అక్కడ విబులవాడలో మేము బతుకుదల వరకు పోయినాం, బతకడానికి మేము అడిగి పోయినాం. మీ సొంత ఊరు ఇదే? సొంత ఊరు ఇదే. అడిగి పోయిన తర్వాత ఈ ఖైరి వెంకటేష్ అనే అబ్బాయి క్లాస్మేట్, 9th 10th వాడు అప్పటి ఉందే ఈమెను అదో రకంగా చూస్తూ ఉంటాం ఈమె ఫ్రెండ్ సర్కిల్ కానీ ఆలోచించింది. ఇక తర్వాత 10th కూడా మీకు మీ ఇంటికి దగ్గర ఉండేవాడు అక్కడ? ఆ ఇంటికి దగ్గరనే, కొంత దూరం మాకు ఇల్లు కూడా తెలియదు, మాకు ఇల్లు తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ తెలియరు, మాకు ఎవరు తెలియరు. మా బీజ్ మీద మేము మాకు షాప్ ఉండే, కిరాణా షాపు, ఇక మా బీజ్ నేను, ఇక నేను బిడ్డ కూడా మా దివ్య అతను క్లాస్మేట్ సార్? క్లాస్మేట్, 8th 9th 10th 9th 10th రెండే. 2 ఇయర్స్. ఇక అప్పుడు వాళ్ళకు ఒకరికన్నా ఓలేకు స్టడీలలో పోతూ ఉండరు, ఇక అంతేకాదు మాకు అది తెలియదు. తర్వాత ఇంటర్ కూడా ఫిర్యాదు వచ్చింది సీటు, 2 ఇయర్స్ అనే వేములవాడ ఇంటర్. వేములవాడలో ఇంటరు. తర్వాత ఏ కాలేజ్లో? వాగ్దేవి కాలేజీలో ఇంటరు. నేనే బండి మీద ఎక్కించుకోపోతుంటే తీసుకొస్తుంటి, మీరే డ్రాప్ చేసేవారు? నేనే డ్రాప్ చేసేవారు, తీసుకొచ్చేవాడిని. తర్వాత డిగ్రీ శ్రీచైతన్య కాలేజీలో సీట్ వచ్చింది మీకు, ఫ్రీ సీట్, కరీంనగర్ ఫ్రీ సీట్లో కూడా మేము ఆమెకు అప్ అండ్ డౌన్ చేసేది. ఇక ఆ అబ్బాయికి జ్యోతిష్ మధ్యలో వాడికి సీట్ వచ్చింది, ఏదో మన అగ్రహారంలో పాలిటెక్నిక్ చేసి మళ్ళీ జ్యోతిష్ మధ్యలో వాడు బీటెక్లో వెళ్ళిపోయి అతను ఉండ రాంగ పోంగ మాకు ఏది తెలియదు, అవన్నీ మాకు ఇంట్లో తెలియదు. లాస్ట్కు
డిగ్రీ తర్వాత తెలిసింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయితే ఇద్దరు కలిసి చదువుకోలేదు. కలిసి చదువుకోలేదు. దివ్య వేరు, చదివిందే అతను వేరు. అతను వేరు. ఓకే. డిగ్రీ కూడా చదువుకోలేదు. అతని పేరు ఏది? వెంకటేష్ గౌడ్ అని పేర్లో మేము చూసాం. ఖైరి వెంకటేష్. తర్వాత ఇక వాళ్ళు ఇక పరిచయం అయినరు. ఇక వాళ్ళు మాకు తెలియదు, నేను కూడా ఇక నాకు మాకు కూడా తెలియదు. ఎన్కసీని మందలించిన తెలిసిన తర్వాత. అంటే ఫస్ట్ మీకు ఎప్పుడు తెలిసింది? పలుసు మొత్తానికి వాళ్ళది బాగా దూరం జరిగిపోయాక, అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలన్న టైంలో మాకు కొద్దిగా తెలిసింది. అప్పుడు పక్కలు చెప్పారండి, ఏమో గిట్లా దివ్య గిట్లా అందరూ మాట్లాడుతున్నారు చేస్తున్నాడు. అప్పుడు నేను దివ్యను మందలించిన. మందలించి ఇది మంచిది కాదు, వాళ్ళ ఫ్యామిలీ మంచిది కాదు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళ తండ్రి బేవుడ తాగుడు రోలపడమన్నాడు. అద్దె బిడ్డ అని చెప్పి సంధానించి మా బిడ్డను బోరబండకు మా దీపిక మా పెద్ద బిడ్డ దగ్గర వెళ్ళాం. మేము కూడా ఇటు నాకు ఉండబోద్ది కాలేక, నేను నాకు ఒక పరు ఇజ్జది మంచి పిల్లలు ఎట్లయిందని చెప్పి నేను ఆమెను అడిగి షిఫ్ట్ చేసిన. షిఫ్ట్ చేసి మేము కూడా అడిగి పోతామని వాడు ఏం చేసాడు, గ్యాస్ నా పోసుకోండి ఇక్కడ మీ తండ్రిని మీ మీ అందరినీ సంపేత్తం బెదిరిస్తా అని చెప్పి ఆమెకు బాగా భయం చెప్పిండు. అంటే ఎప్పుడు ఈ సంఘటన? ఎప్పుడు జరిగింది ఈ సంఘటనలా? 2016. అంటే దివ్యాని ప్రేమిస్తున్నాను అని అతను ఎప్పటి నుంచి? అసలు మీకు ఎప్పుడు తెలిసింది అది? మాకు 2016 అప్పుడే, ఇక అప్పుడే తెలిసింది. మా బిడ్డ దూరం పోయిన వాడి గ్యాసం పోసుకున్నాడు. మీకు తెలిసిన వెంటనే వాడు ఇక్కడ అటు పంపించిన. అప్పుడు ఏం చదువుతుంది దివ్య? దివ్య అప్పుడు డిగ్రీ అయిపోయింది. ఇక డిగ్రీ ఏ కోర్స్ ఉంది? బిఎస్సీయా, బీకామ్? బిఎస్సి కంప్యూటర్ ఏదో అయిపోయింది. తర్వాత ఆమెకు వచ్చి రాగానే హైదరాబాద్ పంపించిన. వీటి ఇక్కడ గ్యాస్ పోసుకొని మొత్తం చచ్చిపోతా లేదని చెప్పానగానే వాళ్ళు పోసుకున్నాడు. గ్యాస్ నుండి కిరోసిన్ కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకుంటా అని చెప్పి వీరు ప్లాన్ చేసిండు. ఎక్కడ? వేములవాడ. వారి ఇంటి కాడ, వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ ఇంటి దగ్గరనే. వాళ్ళ తల్లిదండ్రి సంతానించిన వాళ్ళ వాళ్ళ సైకత్వము అని పోసుకున్న వరకల్లా వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళ అందరు ఫ్యామిలీ వచ్చి మీ బిడ్డ చేయబట్టి మావాడు అగ్గి చచ్చిపోయేవాడు అట్లా ఇట్లా వచ్చి మమ్మల్ని బెదిరించారు. వాళ్ళు చాలా బెదిరించారు మమ్మల్ని. వాళ్ళు బెదిరించే వరకల్లా మేము అక్కడ మాకు సపోర్టింగ్ ఇవ్వలేరండి. మేము ఒంటిగా పోయినాం కాబట్టి వేములవాడలో మేము బతక చేయబట్టి మాకు ఎవ్వరు అక్కడ సపోర్ట్ లేరు. ఒకటి ఏంటంటే నా పరుగు పొరకు మా బిడ్డ కాంత ఆడికి వాళ్ళు మెసేజ్ పంపిడు, ఏం పంపిడు. మా బిడ్డ భయపడ్డది, భయపడ్డ ఇంటికి వెళ్ళి బయటకు వచ్చేసింది. ఇంతకే బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళి ఒక 4 రోజులు వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు హైదరాబాద్ అటు ఇటు. వెళ్ళి వెళ్ళినాక మళ్ళీ ఇంటికి వచ్చారు. అప్పుడు మా బిడ్డ ఏం చేసింది, మిస్సింగ్ కేసు పెట్టింది హైదరాబాద్. పెద్ద అమ్మాయి పెడితే వాళ్ళు వచ్చిండ్రు. వచ్చినాక ఇక అది కేసు ఎట్ అయిందో మాకు తెలియదు. 4 రోజులు బయటకు వెళ్ళింది అన్నారు కదా, వెళ్ళడం అంటే మీకు తెలిసినంత వరకు బయటకు వెళ్ళే ఏదన్నా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారా? ఏం చేసుకోలేదు. లేదంటే ఎట్లా బయట బయటకు వెళ్ళిర్రు? ఎట్లా బయటకు వెళ్ళిర్రు? మళ్ళీ వాళ్ళు వచ్చేసారు. వచ్చేసినాక తిరుమల గౌడ అని వాళ్ళ దగ్గర వాడు, వీళ్ళు ఒక 2 ఏళ్ళు వాళ్ళు బయట చదువుకొని వాడు మైనర్ ఉన్నాడు. వాడు అప్పుడు మైనర్. అప్పుడు వాళ్ళకి పెళ్లి చెల్లదు. 2016 ఇదంతా జరిగింది. 16 అంటే 9th నుంచి 16 దాకా బాగా నడుస్తున్నాడు. అప్పుడు ఈయన పెళ్లి నడవది, 2 ఏళ్ళ దాకా యువనంతరం వాళ్ళు చదువుకోవాలి అని చెప్పి ఆడ పెద్ద సమక్షంలో చెప్పారు. పంచాయతీ జరిగింది. పంచాయతీ వెళ్ళారా? వెళ్ళాం. మేము వెళ్ళాము. వెళ్ళాక మేము కూడా మా బిడ్డను వద్దని మేము అన్నాం. వాళ్ళు కూడా వద్దన్నారు తల్లిదండ్రి. పిల్లగారికి తొలకత్త అంటే వాళ్ళు వద్దన్నారు. మేము కూడా కొద్దిగా ఎందుకు ఇట్లా చేసామని చెప్పి మేము కూడా వద్దన్నాము. అన్నాగానే అప్పుడు మీకు కాకతీయ యూనివర్సిటీ సీట్ వచ్చింది. ఏది మన పీజీ ఉస్మానియాలో వచ్చింది. ఓవిలా ఉస్మానియా వెళ్ళిపోయింది అని. ఎప్పుడు? అదే ఇయర్లో. అదే ఇయర్లో వెళ్ళిపోయి 17-18 సంవత్సరం దాకా పీజీ చదువుకుంది. అక్కడ 2 ఇయర్స్ చదివింది. వీడు ఏం చేసు? ఎప్పుడు ఓయోలో ఏ కోర్స్ చదివింది మీకు ఐడియా ఉందా? ఇది మన ఎంఎస్సీ. ఎంఎస్సీ కాదండి, దీని పేరు ఏమంటారు, ఈ అబ్దుల్ కలాం ఏందో ఏందో సైన్స్ అంటే ఏందో ఫిజిక్స్. ఫిజిక్స్ అంటే ఎంఎస్సీ. ఎంఎస్సీ దాంట్లో ఆమె చదివింది. ఇక వీడు వాడికి ఎంబడి పోకుండా హాస్టల్ కాడికి ఎప్పుడు అరవచకమైన తిట్టుడు శేషుడు పెద్ద ఎంబడి పడ్డాడు అక్కడ. అంటే ఈ పంచాయతీ జరిగిన తర్వాత అదేం పట్టించుకోలేదు? పట్టించుకోలేదు. ఆగలేదు. ఆగలేదు. వీడు ఎంబడి పడతా ఉన్నాడు, ఎంబడి పడుతున్నాడు, అరవచకాలు చేసి మీ బావను మీ అక్కను టార్చర్ చేస్తా మీకు చేస్తా అని చెప్పి ఇక వాడు ఏమో 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 మాట్లాడి పెట్టాడు. అక్కడ ఉస్మానియా కాలేజీలో ప్రోగ్రామ్ నడుతుంటే కాలేజీలో అతనేమి కోర్స్ జాయిన్ అవ్వలేదు. ఏం లేదు. తిరుగుతే మా బిడ్డ ఏమంటే, బిడ్డ మనం పంచాయతీ పెడదాం చేద్దామంటే నాన్న పరువు తీయకు, నేను చదువుకుంటున్నా, నేను ఉద్యోగం సంపాదించుకుంటా, నేను ఉద్యోగం సంపాదించినాక చూద్దాం ఎట్ట తట్లే. అంతవరదాకా వానికి కేసులు పడద్దు, నాకు పడద్దు, వాడు బాగుపడని
నేను బాగుపడతా బలంతా పడబడ సైకిత్వము అని చెప్పి ఈమె నన్ను కొద్దిగా ఆపింది. నేను బజార్లకు పోలేకపోవడం నా బిడ్డను చంపుకోవడం ఇది జరిగింది ఒక ఇదొకటి. తర్వాత ఏం జరిగింది దివ్యానే చెప్పింది అతని మీద ఏం కేసు పెట్టొద్దు అని. దివ్య అన్నది వాని మీ ఫోర్స్ చేయకు బజార్లకు విలిపియకు నా పరువు పోతుంది వాని పరువు ఎందుకు తెస్తాము వాళ్ళంతా వాడు మారతలే వాడు ఒక సైకో వాడికి అంతా నన్ను చంపేంత శక్తి వానికి లేదు భయపడతాడు అని చెప్పి ఆమెను ఈ పానం తీస్తాడు అన్న భావకానికి లేదు. ఎప్పుడు కలగల కలగలే కలిగితే నువ్వంతా అలర్ట్ అవ్వు. తర్వాత ఏం జరిగింది అక్కడ కత్తులతో మొత్తం కోసుకున్నాడు ఎప్పుడు ఉస్మానియాలో ఉస్మానియా కొత్తులతో కోసుకొని పెద్ద హాల్చాలు చేసే వరకల్లా నాకు ఆ మేడం ఫోన్ చేసింది లక్ష్మీరాజం మీ బిడ్డ కూడా వచ్చిండు కత్తులతో కోసుకున్నాడు. దివ్య జాయిన్ అయిన మొదటి సంవత్సరంలో రెండో సంవత్సరంలో ఇక లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్లలో ఇట్లా మరి ఇప్పుడు రెండిన చదువు ఖరాబ్ అయిపోతుంది మీ బిడ్డకి ఎగ్జామ్ ఉన్నాయి ఇప్పుడు వాడు ఎంబడి పడతా ఉన్నాడు కోసుకున్నాడు చేసిండు స్టూడెంట్ వారిని కొట్టిండ్రు మా బిడ్డ కూడా పోలీస్ స్టేషన్లో ఖైరతాబాద్ ఎక్కడ పోయి ఉస్మానియా దగ్గర వాడికి కేసు ఫైల్ చేసింది వాడు కేసు వాడు ఫోన్లు మార్చుకుంటా వాడి సిమ్లు ఒక 500 సిమ్లు ఉంటాయి ఒకటి గారు కాదు 500 సిమ్లు సిమ్ మార్చుడు వాడు ఎవరు దొరకకపోలేదు తల్లిదండ్రులకి లేడు ఎవరికి ఆకలేడు మా బిడ్డ ఎమ్మడే పడ్డవాడు మా బిడ్డను చంపడానికి ఒక ఎమ్మడే పుట్టినవాడు అంతే మా బిడ్డ చిన్న పొరపాటు వల్ల ఇంత జరిగింది. తర్వాత ఆ మేడం ఉండి నేను ఎగ్జామ్కు కార్లో తీసుకపోతా 2 రోజులు 3వ రోజు నువ్వు రాసి తొలగపో ఎగ్జామ్లు అయిపోతాయి కదా అని చెప్పి అంత 3వ రోజు సమాచారం ఇచ్చారు ఇచ్చారు మా బిడ్డ ఇచ్చింది ఆమె కూడా చెప్పింది నేను 2 రోజులు మా కార్లో తీసుకుపోతా ఎగ్జామ్ రాపిస్తా మళ్ళీ హాస్టల్లో తీసుకొస్తా వాడు ఏం భయం అంటే నేను అంత 2 రోజులు ఆగి 3 రోజులు ఒక క్యాబ్ బుక్ చేసుకొని 3 గంటలకు పోయినాడికి అక్కడ కూడా వాడు ఫైర్ ఉన్నాడు. ఇక్కడ నుంచి వెళ్ళారా? హైదరాబాద్ నుంచి అక్కడికి ఓయికి వెళ్ళి క్యాంపస్ మాట్లాడి జూబ్లీ బస్ స్టాండ్కి వచ్చి తీసుకొచ్చినాక ఒక 1 ఇయర్ అట్లా ఒక 6-7 ఏళ్ళు తర్వాత నాన్నమ్మ నేను కోచింగ్ చేస్తా బ్యాంక్ కోచింగ్ చేస్తా తీసుకుంటాను నేను తీసుకుంటా అంటే బిడ్డ మరి హైదరాబాద్లో అయితే వాడు ఇంకా ఇమ్మడి పడతాడు ఇది ఇక అద్దు ఇక్కడ ఇక అని చెప్పి నేను నంద్యాల పంపించిన ఒక 2 10 18 నెలలు ఆమె కోచింగ్లో దేంట్లైనా ఫస్ట్ పోకుండా 18 నెలల 1.5 ఇయర్ అక్కడ ఉన్నది. అక్కడంతా వరదాకా ఆమె ఎంబడే పడుతున్నాం కానీ మనకి చదువు లేదు శాస్త్రం లేదు అక్కడ కూడా వెళ్ళింది అక్కడికి అక్కడికి కూడా వెళ్ళినవాడు నంద్యాల కూడా వెళ్ళినాడు వాడు. మరి ఆడికి సమాచారం ఎట్లా తెలిసింది మరి? ఇక వాడికి వాడు ఎంబడే ఇస్తుండు కదా వాడు వెంబడే. ఒకవేళ దివ్య ఏమన్నా సమాచారం? లేదు లేదు దివ్య సమాచారం ఏమి లేదు ఇవ్వలేదు కడు చేసింది వాడికి దివ్య సమాచారం వాడికి కడు చేసింది. కానీ వాడు అన్ని ఇప్పుడు లేనిపోయి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము చదివిపించినాము 10th 9th ఖర్చు పెట్టినాము వారు ఈ బ్యాంకు జాబ్ కూడా మేమే ఇప్పించినాము. ఎందుకు చెప్పారు ఉంటారు వాళ్ళు అట్లా? మరి ఎందుకు చెప్పారంటే వాళ్ళ జైలు శిక్షను తప్పించుకోవటానికి వాళ్ళ మీదికి నిందలు ఏం లేక ప్రచారం మమ్మల అంతకుముందు జీవితం ఉన్నప్పుడు దివ్య జీవితం ఉన్నప్పుడు ఆడుకున్నారు ఇది ఇట్లా అది ఇట్లా ఇది ఇట్లా అది అట్లా అప్పుడు ఆడుకున్నారు. తర్వాత ఇప్పుడు కూడా మమ్మలను బ్లేమ్ చేయడానికి మమ్మల ప్రజలంతా అసహించుకొని చూసడానికి లోక దృష్టిలో మేము ఏం పనికి రాకుండా చేయడానికి వాళ్ళు పన్నగ చేస్తారు తప్ప మా బిడ్డకు ఉస్మానియా సీట్లో నేను ఒక్క డబ్బు ఖర్చు పెట్టలే కరీంనగర్లో ఖర్చు పెట్టలే అన్ని ఫ్రీ సీట్లే కొట్టింది మొత్తం నుంచి ఫస్ట్ మన 9th 7th కాడికెళ్ళి మొదలుకుంటే 10th మన ఇంటర్ డిగ్రీ మొత్తానికి ఒక నయా పైసా మేము పెట్టలేదు కానీ అన్నం ఫుడ్ తప్ప ఎవడు వాడు సాయం చేయలేదు మేము సాయం చేయలేదు. వాస్తవానికి ఆమె చాలాకితో ఆమె లెక్కతోటి తన టాలెంట్తో ఎన్నైనా ఫస్టే ఆమెకు ఉస్మానియా యూనివర్సిటీలో కప్పులు వచ్చినాయి ప్రతి దాంట్లో ఆమె కప్పులు అందుకున్నది చదువుపరంగా మంచి టాలెంట్ ఎన్నిట్లో ఫస్టే ఇక లాస్ట్కు ఇక ఈ రకంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటామో చేస్తారు కాబట్టి వాళ్ళు ఏమి కూడా మమ్మల్ని ఇది చేయలేదు. ఇప్పుడు గ్యాస్లో పోసుకొని చచ్చిపోతున్నప్పుడు మమ్మల్ని బదనాలు చేసారు ఒకసారి ఇక్కడికి వచ్చారు ఈ పెళ్లి కన్నా ముందు వీటికి వచ్చి మమ్మల్ని బదనాలు చేసారు. మేమేమన్నామంటే మీ పెళ్లి పెళ్లికి ఎన్ని రోజుల ముందు వచ్చారు దివ్య ఒక 2-3 మంత్ ముందు వచ్చి అప్పుడు ఏం జరిగింది మాకు పెళ్లి అయింది మా భార్య దూరు అంటే నేనని పెళ్లి అయిందిగా మీకు మాకు రూపు చూపించండి ఎవరు ఆ విధంగా మాట్లాడింది వాళ్ళ తండ్రి తండ్రి వాళ్ళ మేనమామ ఎవరు వీడు తిరుమలగౌడు చేసిందంతా తిరుమలగౌడే తిరుమలగౌడు ఏ ఎండ్ల పోలీస్ స్టేషన్లకు పోయినా కానీ వాడు పోలీస్ స్టేషన్లకు పోయినా పెద్ద మనుషుల దగ్గరకు పోయినా కానీ వాడు
మమ్మల్ని కిందికొక్కకుండా అని మీదికి లేపి మా వాడిని రెచ్చగొట్టి మా బిడ్డ పానం పోవడానికి కారకుడే తిరుమల గౌడు వారి తండ్రి పరశురామ గౌడు, ఖైరి పరశురామ గౌడు వారి తండ్రి. వాళ్ళు వాళ్ళ కొడుకును గిట్ల వాళ్ళు అదుపులో ఉంచుకుంటే పోని పెళ్లి చేసుకుంటే మేమన్నామంటే పోని ఇక్కడ అడిగారు పెద్దవాళ్ళు అడిగారు పెళ్లి చేసుకున్నావా ఏ గుళ్ళ చేసుకున్నావు రామనే ఉన్నాడా కదిర బెల్లము ఇవన్నీ బెల్లము ఉన్నాయా బాయసింగాలు ఉన్నాయా రిజిస్టర్ మ్యారేజ్ అవి ఉన్నాయా అని అడిగారు. ఎవ్వి చూపించాడు వాడు, మరి పోలీస్ స్టేషన్లో చేసుకున్నావా అట్లా అట్లా చూపించాడు, మరి ఆర్య సమాజంలో చేసుకున్నావా సర్టిఫికేట్ ఉంటుంది ఉండదా ఉంటుంది అన్ని బోకస్, వాళ్ళు మాట్లాడిన అన్ని బోకస్, గుడిలో దండలు మార్చుకున్న ఏది లేదు, ఫోటోలు అంటే ఏది లేదు, అసలు ఎవిడెన్స్ లేకుండా పెళ్లి చేసుకున్నామని ఒక మాట చెప్తుండు కాబట్టి పంపించండి. వాడు ఏం చేశాడంటే ఒక గృహంలో బంధించి ఒక ఇంట్లో బంధించి ఒక మట్టెలు బిట్టెలు పెట్టి ఒక ఫోటో తీసుకున్నవాడు, ఏ పెద్ద మనుషులు లేకుండా ఏ బ్రాహ్మణ పురోహితులు లేకుండా వట్టి ఆ గృహంలో బంధించి బలత్కార్యంగా ఆమెకు భయం చెప్పి ఒక మట్టెలు ఒకటి అప్పుడు పెట్టుకుని అప్పుడు అవి వాళ్ళ తల్లిదండ్రులు తీసిపారేశారు. అప్పుడే అప్పుడే పెట్టుకోవాల్సిన తీసిపారేసారు వాళ్ళు, మా అమ్మకు తీసిపారేసారు వాళ్ళు, మాకు అధ్యర్థాన్ని వాళ్ళు పెట్టినప్పుడు వాని కొడుకు సైకితం అయ్యి నేను చచ్చిపోతాము చేస్తామన్నప్పుడు నాకు ఫోన్ చేసారు మా కొడుకు చచ్చిపోతాడు మీరు నువ్వు పెళ్లి చేసి పెళ్లి చేయమని పెళ్లి చేసి మా అబ్బాయి చచ్చిపోతాడు మీ బిడ్డ వల్ల ఏమన్నా మా తిండి తింటలేడు పిచ్చి పిచ్చి చేస్తుండు అంటే మేమన్న వీడు పిచ్చి పిచ్చి చేస్తే మరి నా బిడ్డను ఎప్పటికీ మేము బలి చేయమంటారా మీరు చేయబట్టి హాస్పిటల్లో దొరకపోయింది మన సైకిత్వం తగ్గించుకోరి మాకే మీరు ఏం చెప్తారో చెప్పి నేను కూడా మందరించిన ఆయన నేను ఒకటేం తప్పు జరిగిందంటే నేను కూడా తిరిగినా కానీ ప్రజలు అలా కోరేరు బిడ్డ పరువు పోతుంది అవును ఆడపిల్ల ఆడపిల్ల కదా తండ్రులు ఉంటారు అవును బాధ ఉంటారు అదే అదే మళ్ళీ ఇప్పుడు నేను గజవేళ్ళ జాబ్ వచ్చినాక 6-7 నెలలే మేము అన్నీ ఉంటున్నాము ఇది బంద్ చేసినాం ఇక్కడ మేము చిన్న దంద పెట్టి ఉంటే హోటల్ అది తీసేసిన ఆ హోటల్ దంద పెట్టి ఆ పైసలు ఇల్లు కిరాయో అవో ఇవో చెప్పి బిడ్డ ఖర్చు పెట్టి 2-3 లక్షలు ఖర్చు పెట్టి జాబ్ వరకు తెప్పించగలిగిన నేను తర్వాత ఇక ఆయనే ఉన్నా ఇక ఆయనే ఉంటే ఆ మేనేజర్ ఉండి మరి ఇట్లా బ్యాంక్ జాబ్ ఉద్యోగున్నాడు మరి నా దగ్గర పనిచేసిన వ్యక్తి ఉన్నాడు మంచివాడు ఉన్నాడు ఇద్దరు మరి మంచిగా ఉంటారు కదా కానీ అని చెప్పిన కానీ మనం ఈ విషయం మేనేజర్ చెప్తాం మనం ఆమె ఒక పిల్ల ఆఫీస్లో పనిచేస్తావి మనకి ఈ విషయం గీడు గీడు అని చెప్తే ఆమె విలువ ఉంటుందా మేనేజర్ అంటాడంటే నాకు చెప్పాదా లక్ష్మీరాజు గారు అంటే సార్ మేము ఏం చెప్పాతుంది మేము కాపాడదు లేకుంటే మీకు లీవ్ ఇస్తుంది మొదలు అని సార్ చెప్పిండు. ఇంకొక 4 నెలలు అయితే ఆమెకు పొజిషన్ వచ్చు సార్ అంటే 4-5 నెలలు అయితే అయిపోయినాయి ఆమెకు పర్మనెంట్ కావు ఆమె కొన్ని వర్తించు ఇప్పుడు ఏం వర్తించకుండా కూడా అయిపోయినాయి ఓహో అంత ఘోరం జరిపింది సార్. కానీ ఎంత కాలం అవుతుంది బ్యాంకులో జాయిన్ అయ్యి దివ్య ఎంతకాలం అవుతుంది? ఇక 7 నెలలు అవుతుంది అంతేనా? అంటే ట్రైనింగ్ తోటి 8. ఓకే ఇంకా 4 మంత్ అయితే ఆమెకు ప్రొఫెషనల్గా వచ్చవచ్చు. ఇక వాడు డిసెంబర్ నుంచే వాడు ఎంబడి పడుతుండట. ఎప్పుడు? డిసెంబర్ మొన్న డిసెంబర్ నుంచి 2019 కానీ మాకు కనపడలేదు వాడు. నేను ఆడనే ఉంటుంటి తోలుకాతుంటి బిడ్డకు మరి కానీ నాకు కన్నగా అనిపిస్తే అప్పుడే జర చర్య తీసుకుంటుంటే అవునది కానీ వాని అదృష్టం మంచి పోయింది నా అదృష్టం ఖరాబ్ ఉంది. అంత తప్ప ఇప్పుడు మాట సచ్చినాక కూడా మేము చదివించినాము మేము చేసినాము మేము జాబ్ వచ్చినాక అంటే అంత బాని లంగ మాటలు బాని వాళ్ళ అరాచకాలు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కరెక్ట్ ఫ్యామిలీ కాదు వాళ్ళ ఫ్యామిలీ రౌడీ సిటర్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు కూడా కరెక్ట్ కాదు వాళ్ళు వాళ్ళు మమ్మల్ని భయపట్టించారు అక్కడ వాళ్ళ భయానికి వాళ్ళు చంపుతారో చేస్తారు అని చెప్పి మేము కూడా ఆడికి వెళ్ళొచ్చినాం. ఆడవాళ్ళు మొగలంతా రౌడీ సిటర్లు వాళ్ళు మేము ఒంటికి ఉన్నాం కాబట్టి మాకు ఇవ్వలేరు కాబట్టి అదే భయం కొద్ది మా బిడ్డ భయపడ్డది మేము భయపడ్డాము మా పరువుతోటి అట్లా మేము భయపడ్డాము మేము ప్రజలకు వెళ్ళలేకపోయినాము కానీ వాడు బరదేగించి బిడ్డను వాడిని ఎట్లన్నా చేసి చంపాలన్న ప్రయత్నంతో వాడు ఉన్నాడు కానీ మేము అది మేము కనిపెట్టలేదు. ఇక ఇంతవరకే కానీ సార్ మేము ఏం చెప్పలేము ఇక అంతేగా అంటే ఇప్పుడు